నాయి బ్రాహ్మణ వీధిలో గత 10 రోజులుగా పూజలందుకున్న దుర్గామాత విగ్రహ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముగిసింది. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కలశోధ్వాసన దుర్గామాత ఉద్యాపన కావించారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన వాహనంలో డిప్యూటీ మేయర్ గుగ్గిల పరమేశ్ ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకువెళ్లారు. డప్పు చప్పుళ్ళు, మహిళల కోలాటాలు, దాండియా ఆటలు, యువకుల నృత్యాలతో అమ్మవారి శోభాయాత్ర ఘనంగా కొనసాగింది. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని నగర డిప్యూటీ మేయర్ గుగ్గిల పురమేష్ ఆకాంక్షించారు. ఘనంగా కాపువాడ నవరాత్రి ఉత్సవం సందర్భంగా మరి 9 రోజులు నవరాత్రులు కూడా మరి 9 రోజులు ఘనంగా మరి పూజలు అందుకొని మరి అందరూ సుఖ సంతోషాలతోని పిల్ల పాపలతోని సౌఖ్యంగా ఉండాలని చెప్పి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మరి దసరా వేడుకలను ఘనంగా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. అదేవిధంగా రాబోయే కాలంలో పూట చల్లగా మన వర్షాలు పడాలని చెప్పి ఆ దుర్గామాతను వేడుకుంటూ అందరినీ ఆ అమ్మవారు చల్లగా చూడాలని చెప్పి సందర్భంగా మనం ఇస్తాం. ఇట్నే ఘనంగా చేయాలని మేమందరం ఉత్సాహంతో వాడ ప్రజలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు అందరి సహకారంతో ఇలాగే ఎప్పుడు ఇట్నే వేడుకలు జరుపుకోవాలని దసరా సందర్భంగా వాడకట్టిన ప్రజలు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో అందరు బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈ ఉత్సవాలు జరగడం కోరుతుంది. అందరూ దీనికి సహకారం అందించిన మరియు మా కాపువాడ యూత్ మరియు మా గంగుల ఎమ్మెల్యే గంగుల కమలాకరు, మా గుగ్గిల రమేష్ గారు డిప్యూటీ మేయరు మరియు మా కార్పొరేటర్లు అందరూ మాకు సహకారం అందించినారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు సహకరిస్తుందని వారి సహకారంతో మేము ఈ దుర్గామాతను ప్రతి సంవత్సరం ఇంత గ్రాండ్గా జరుపుకుంటున్నాము. కావున దీనికి ప్రజలందరికీ దుర్గామాత ఆశీస్సులు ఉండాలని ఆశిస్తున్నాను.